अंदुके दलित गिरिजन दंडोरा मुंदु पोराट कमिटी सभ्युलु पुरक बाबूराव गारिनि मात्लाडाल्सिंदिगा कोरुतुन्नानु। ఈ రోజు దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ సభ వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ నాలుగు జిల్లాల అధ్యక్షులకు రేవంత్ అన్న గతంలోనే ఏప్రిల్ 20 రోజున ఈ ప్రాంతానికి రావడం జరిగింది। అదే రోజున ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి ఈ ప్రాంతలోక గ్రామాలను తిరగడం జరిగింది। ఈ గ్రామాలలో ఆదివాసులు అత్యధికంగా నివసిస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయని ఆ రోజే తెలుసుకొని పోవడం జరిగింది। మళ్ళీ నేను వస్తా ఇంద్రవెల్లికి, ప్రభుత్వానికి మళ్ళీ నిలదీద్దాం, ఆదివాసి దళితుల గిరిజనులు ఏకం కావాలని ఈ పిలుపు ఇచ్చారు। ఈ రోజు నుంచి కేసీఆర్ పతనం మొదలైందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా, ఎందుకంటే ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ గాని ఇక్కడ ఉన్నటువంటి ఇందర్వెల్లి మండలంలో పీజీ డిగ్రీ కాలేజ్ కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు। మంచి వైద్యం కోసం పోతే వైద్యం కూడా మంచి దవాఖానలు కూడా లేవు। ఇక్కడ మన ఆదివాసి బిడ్డలు గత 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు, అనేక వేదికలుగా కేశలాపూర్ దర్బార్ సాక్షిగా కూడా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయండి అని పోరాడితే ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం స్పందించలేదు। మరి ఇక్కడ ఏ విధంగా ఆదివాసులు ఏ విధంగా విద్యాపరంగా అభివృద్ధి చెందుతారని సందర్భంగా తెలియజేస్తున్నాను। అదే విధంగా గత 4-5 సంవత్సరాల నుంచి ఆదివాసులు పోరాడుతున్నారు, కానీ ఒక్క రోజు పిలిచి వాళ్ళ సమస్యపైన మాట్లాడింది లేదు ఈ ప్రభుత్వం। కాబట్టి ఆదివాసులు దళితులు ఏకమై ఈ ప్రభుత్వానికి గద్ద దించాలని నేను కోరుకుంటున్నా। మేమంతా ఐక్యంగా ఈ రోజు ఈ ప్రాంతవాసులుగా మా సమస్యలు పరిష్కరిస్తామంటే అన్ని విధాలుగా మీకు మేము సహకారాలు అందిస్తాం, మీ వెంట ఉంటామని మీకు మేము హామీస్తున్నాం। ఎందుకంటే గతంలో కూడా చాలా మంది సభ ఏర్పాటు చేస్తే చాలా మంది వ్యతిరేకించారు, కానీ ఒక పోరాటానికి గుర్తుగా ఇందర్వెల్లి తిరుగుబాటుగా ఇక్కడ నుంచే దళిత గిరిజనులు దండోరా మోగిస్తారని ఈ ప్రభుత్వానికి తెలియదు। ఈ రోజు నుంచి ఇదే ఇందర్వెల్లి సాక్షిగా ఈ పోరుగడ్డ మీద మన హక్కులు మన సమస్యలన్నీ కూడా సాధించుకుందామని సందర్భంగా నేను కోరుతున్నా। ముఖ్యంగా నా తోడు ఉంటూ బాబురావు గారు అనేసి మా అక్క సీతక్క ప్రేమ్ సాగర్ రావు అన్న గారి నాయకత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చారు, కాబట్టి మా సమస్యలు మీరు పరిష్కారం ఇస్తామంటే మీ వెంట ఉంటామని సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నా। జై ఆదివాసి ఇందర్వెల్లి అమర వీరులకు, ఇందర్వెల్లి అమర వీరులకు థాంక్ యూ అక్క, థాంక్ యూ అక్క। ఈరోజు మరి బాబురావు గారు మాట్లాడినట్టుగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నా ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గాని ఏ రోజు కూడా చొరవ చూపించలేదు। అన్ని వర్గాల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేది, ఏ కులానికి ఏ జాతికి ఏ ప్రాంతానికి ఏ అవసరం ఉన్నా తన సమస్యగా భావించి పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే। పంచాదులు పెట్టి ఓట్లు అందుకునడానికే మరి ఇక్కడ ఉన్నటువంటి